సినీ ప్రపంచం మరో మధుర గాయకుని కోల్పోయింది. సింగర్ కేకే అలియాస్ కృష్ణకుమార్ కున్నాద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ వార్త యావత్ సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మలయాళంలోనూ 800 దాకా పాటలు పాడారు కేకే. 2000 మధ్య వరకు కేవలం సింగర్ కేకే అనే పేరును లేబుల్స్పై చూడటం తప్ప ఆయన ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన స్టేజ్ షోలకు చాలా దూరం. అంతేకాదు, సింగర్ అంటే గొంతు వినిపిస్తే చాలు, మనిషి కనిపించనక్కర్లేదనే తత్వం ఆయంది. కేవలం గాత్రంతోనే 3 పాటు భారత సంగీత ప్రపంచంలోనే గడిపారాయన. ఆ తరువాత సినీ సంగీత ప్రపంచంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇటీవల స్టేజ్ షోలపై కనిపిస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ జింగిల్స్తో సింగింగ్ కెరియర్ ప్రారంభించిన కేకే దాదాపు 11 3500 యాడ్స్కు వాయిస్ ఇచ్చారు. 1994 లూయిస్ బ్యాంక్స్, రంజిత్ బారోత్, లెస్లీ లూయిస్ వల్ల సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు కేకే. యూటీవీ వారి సింగ్ జింగిల్స్తో ఆయనకు బ్రేక్ దక్కింది. లెస్లీ లూయిస్ని ఆయన గురువుగా చెప్పుకునేవారు. అయితే ఏఆర్ రెహమాన్ రూపంలో సినీ ప్రపంచంలో ప్రముఖ స్థానం దక్కింది. బాలీవుడ్లో ఆయన 100 పాటలు పాడారు. చిన్న పెద్ద నటులందరి పాటలకు గాత్రం అందించారు. 1996 వచ్చిన కాతల్ దేశం సినిమాలో హలో డాక్టర్, కల్లూరి సాలే పాటలతో ఆయన యువతరాన్ని ఉర్రూతలూగించారు. ఇక మెరుపుకలల సినిమాలో మిన్సారా కనువు, స్ట్రాబెర్రీ పెన్నే పాటతో కేకే పేరు మార్మోగిపోయింది. అలాగే 1999 బాలీవుడ్లో హమ్ దిల్ దే చుకే సనమ్ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. బాలీవుడ్తో పాటు మొత్తం 11 ఆయన పాటలు పాడారు. తెలుగులో శంకర్ మహదేవన్ తర్వాత హుషారెత్తించే గీతాలు ఎన్నో పాడారాయన. తెలుగులో ఎమేరా జహా పాటకి ప్రాణం, దేవుడే దిగివచ్చిన, దాయి దాయి దామ్మ, అవును నిజం లాంటి హుషారెత్తించే పాటలు ఎన్నో పాడారు. అయితే టాలీవుడ్లో ఆయన పాటలు రిపీట్ మోడ్లో మోగేది విషాద గీతాల్లోనే ఎక్కువ. 2014 నీ జతగా నేనుండాలి చిత్రంలో కనబడన సాంగ్ కేకే పాడిన చివరి తెలుగు పాట. ఢిల్లీలో మలయాళి పేరెంట్స్ సిఎస్ మీనన్, కున్నాద్ కనకవల్లిలకు 1968 ఆగస్టు 23 జన్మించారు కృష్ణకుమార్ కున్నాద్ అలియాస్ కేకే. పుట్టింది పెరిగింది దాదాపుగా ఢిల్లీలోనే. గ్రాడ్యుయేషన్ తర్వాత కొన్నాళ్లపాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేసి ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఆయనకు సింగింగ్ అవకాశాలు దక్కాయి. మరో ముఖ్య విషయం, ఆయన ప్రొఫెషనల్ సింగర్ కాదు. సంగీతంలో ఆయన ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. కేకేకి ఒక భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కేకే తనయుడు నకుల్ కృష్ణ కున్నాద్ కూడా మంచి సింగర్. తండ్రితో పాటు హంసఫర్ అనే ఆల్బంలో మస్తీ అనే సాంగ్ను ఆలపించాడు. తమిళంలో కేకేను ఎక్కువగా సింగర్ కాయ్ కాయ్ అని పిలుస్తుంటారు.